డాక్టర్ గారు, నా వయసు 24 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. కోరిక కలిగినప్పుడు యోని దగ్గర చేయి పెట్టి గట్టిగా అదిమిపట్టి పట్టుకుంటాను. 2 తొడలను దగ్గరికి పెట్టి నొక్కుంటాను. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో యోని పెదవులు ఉబ్బడమే కాకుండా స్పాంజ్ లాగా మారుతాయి. యోని దగ్గర బాగా తడవుతుంది. అలా అవడం ఏమైనా నష్టదాయకమా? ఏమీ కాదు. స్త్రీలో ఎప్పుడైనా సరే సెక్స్ పరండి కోరిక కలిగితే అక్కడ రక్తాధిక్యత వచ్చేస్తుంది. రక్తాధిక్యత వల్ల ఏమవుతుంది? యోని పెదవులు లేవేమేదిరా లేవేమేదిరా ఉబ్బుతాయి. అంతేకాదు క్లైటోరిస్ ఉంటుంది, అంటే యోని శిశం, అది కూడా ఉబ్బుతుంది. అంతేకాదు యోని రంధ్రం దగ్గర కూడా బాగా అవుతుంది, దానివల్ల ద్రవాలు బాగా ఊరుతాయి. అది కామన్. ఇప్పుడు మగవాళ్ళకి కూడా సెక్స్ కోరిక ఏమవుతుంది? పురుషంగా పెద్ద అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకయింది? అప్పుడు రక్తం వచ్చేసి పురుషాంగ రక్తం దూసుకెళ్ళిపోయి అది లావైపోయి గట్టిపడిపోతుంది. కామన్ వెన్యూ, నార్మల్ నేచర్ ప్రకారంగా నార్మల్ వెన్యూ. అంచేత సెక్స్ పరం ఆలోచన వచ్చిన కోరిక కలిగినప్పుడు అంచేత మగవాడు చేస్తాడు సెక్స్ కోరిక, అంగం పెద్ద అయితే హస్తపడం చేస్తాడు. హస్తపడం చేసి దాని ఉరుపు కలిగింది ఫిక్షన్ చేసి అక్కడ వీరిని పోయాక తృప్తి చెందుతాడు మగవాడు. హస్తపేక్ మ్యాస్టర్బేషన్ అంటాం. అదే ఆడవాళ్ళు ఏం చేస్తారు? మరి అక్కడ పురుషాంగంలో పెద్ద బయటకు వచ్చే పెద్ద ఉండదు కదా. అంతేత వీడు ఇక్కడేమో మగవాడు హస్తం చేస్తారు, ఊపుతాడు దాన్ని. ఆడవాళ్ళు చేస్తారంటే చేయి పెట్టి అక్కడ గట్టిగా నొక్కుంటారు. ఇక్కడ చేత ఊపడం వల్ల శిష్టానికి కాండానికి మొత్తం చేయడం వల్ల ఆ ఒరిపి వల్ల వారి అక్కడ తృప్తి. ఆడవాళ్ళకి యోని దగ్గర మొత్తాన్ని చేపి ఉబ్బి దగ్గరక చేతితో ఇలా అనేసి అక్కడ 2 చేయిలు పెట్టి గట్టిగా నొక్కుంటే అక్కడున్న బ్లడ్ ఒక్కసారి డిస్ప్లే కాలు పెట్టి కాలు అలా నొక్కుతారు. ఒక్కసారి నొక్కు వచ్చి రక్తం డిస్ప్లేస్ అవుతుంది. ఆ డిస్ప్లేస్ అయినప్పుడు అక్కడున్న కామనాలన్నీ కూడా ఒక్కసారి స్పందిస్తాయి, మధురమైన అనుభూతి కలుగుతుంది. మళ్ళీ కాస్త వదిలి పెడతారు, మళ్ళీ నొక్కుతారు, మళ్ళీ రక్తం అవుతుంది, మళ్ళీ డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఆ ఉబ్బడం వల్ల సెక్స్ పర కోరిక కలవడం వల్ల, ఎందుకంటే ఆ టైంలో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది బ్రెయిన్లోంచి, తర్వాత ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, సెరటోనిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లోంచి, అలాగే ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవి హార్మోన్స్ సెక్స్ పరంగా మంచి స్టిమ్యులేషన్ ఇచ్చి మంచి హాయిని కలిగించేవన్నమాట. ఈ హార్మోన్స్ ఇచ్చి అక్కడ కామనాళ్ళన్నీ కూడా అటెన్షన్కి వచ్చేస్తాయి. మామూలు కామనాళ్ళు ఇప్పుడు ఉంటాయి కానీ అటెన్షన్ ఉండవు, అవి అటెన్షన్కి వచ్చేస్తాయి. కష్టం కోరిక ఇవన్నీ రాగానే వచ్చేసి చక్కని మధురమైన అనుభూతిని కలిగిస్తాయి. దిస్ ఈజ్ న్యాచురల్, ప్రకృతి సిద్ధమైంది, ఇది తప్పు కాదు. ఆ ఫీలింగ్స్ అలా అనుభూతి పొంది ఎవరైతే పెళ్లికి ముందే ఈ విధంగా ఫీలింగ్స్ అనుభూతి పొందడం, ఎవరైతే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి పెళ్ళి అయ్యాక భర్తతో చక్కని అనుభూతి పొందుతారు వాళ్ళు. ఎందుకని దే ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్డ్ దర్శాయి, వాళ్ళని దాన్ని పెంచుకోవాలి, దాన్ని అనుభవించాలి అని ఆ మనసులో ఆ రకమైన ఫీలింగ్స్ పెంచుకుంటారన్నమాట. అంచేత ఆమె చేసేది తప్పు కాదు, కరెక్టేను. ఆవిడకి పెళ్ళైన తర్వాత చక్కని అనుభూతి వస్తుంది.